సో ఎంత బాగుంది కదా సౌండింగ్. అండ్ ఆహారానికి ముందు నిజంగానే ఏదైనా తినాలి, ఎందుకంటే స్టమక్ అంతా కొంచెం ఆకలేసేలా చేయాలి అంట. ఈ లడ్డు తింటే కనుక కొంచెం మీకు అంటే న్యాచురల్గానే ఆకలేస్తుంది అంటారు, అంతేనా? అవునండి, న్యాచురల్గా ఆకలేస్తుంది. అండ్ లోపల గ్యాస్, ఐ మీన్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సీక్రెట్ అయ్యి ఇంకా బెటర్ అపెటైజర్గా మనం తీసుకోవచ్చు. ఓకే, ఇవాళ రేపు టైమింగ్స్ని స్కిప్ చేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి లడ్డు చాలా చాలా అవసరం. మరి ఆలస్యం ఎందుకు? గసగస ఖర్జూర లడ్డూకి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూద్దాం. ఖర్జూరం, గసగసాలు, గుమ్మడి గింజలు, నెయ్యి, కొబ్బరి పొడి. తయారు చేసుకుందామా మ్యామ్? తప్పకుండా గీత. ఇది తయారు చేయడం చాలా సులువు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసేసి ఒక లడ్డూలాగా చేసుకోవడమే ఇది పద్ధతి. సో ఇప్పుడు మొదలు పెట్టేసేయచ్చు. మొదలు పెడదాం. అయితే ముందు నాకు మీరు ప్రిపరేషన్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం ఫస్ట్ అయితే గసగసాలని ఫ్రై చేసుకోవాలి కదా. సో ప్యాన్ ఒకటి పెట్టుకుందాం మనము. సో ఖర్జూరం అనేది నాకు చాలా చాలా ఇష్టమైన ఇదనమాట. డేట్స్ ఎక్కువగా ఇవాళ రేపు యూనో డైట్లో ఉన్న వాళ్ళు కూడా కాస్త బాగా ఎక్కువగా తింటూ ఉన్నారు, బికాజ్ వేరే వేరే స్వీట్స్ కంటే కూడా న్యాచురల్గా వచ్చిన స్వీట్ కాబట్టి ఇది. సో చాలా అమేజింగ్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు ఇవన్నీ ఆరోగ్యానికి సరిపడవే వేస్తున్నారు. అండ్ గుమ్మడి గింజలు దీంట్లో వాడడానికి ఏంటి మ్యామ్ మెయిన్? గీత, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ మన ఖర్జూరం కదా. నేను చెప్పినట్టుగా ఈ ఖర్జూరం మన షుగర్ రీప్లేస్మెంట్గా మనం చాలా మంది తీసుకోవచ్చు. ఇది డయాబెటిక్ వాళ్ళకి చాలా ఉత్తమమైన స్వీట్ లాగా మనం చెప్పొచ్చు. సో ఎందుకంటే మనం షుగర్ ఉన్న వాళ్ళు బెల్లం కానీ షుగర్ కానీ ఎక్కువ వాడరు కదా, దాని రీప్లేస్మెంట్గా మనం ఇది వాడుతూ ఉంటాం అన్నమాట. గీత, ఈ గుమ్మడి గింజల్లో శరీరానికి కావాల్సిన అవసరమైన కొవ్వు పదార్థాలు బాగా ఉంటాయి. సో దీనివల్ల మనకు హెచ్డిఎల్, మీకు మనకు తెలిసే ఉంటుంది కదా హెచ్డిఎల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటాయి కదా, ఈ హెచ్డిఎల్ని ఎక్కువ చేసేలాగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో యా అది గుమ్మడి గింజల్లో ఉన్న ప్రత్యేకత కదా. సో గసగసాలు ఇవాళ మెయిన్ మనకి, గసగసాలు ఖర్జూర లడ్డు కాబట్టి. సో గసగసాల గురించి అంటే ఒకప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ప్రతి రెసిపీలో గసగసాలు నూరు వేసేవాళ్ళు, అదేదో రోల్ ఉండేది దాంట్లో. సో ఇవాళ రేపు గసగసాలు అనేది చాలా తక్కువగా వాడడం మొదలు పెట్టాము. సో ఇది ఎక్కువ ఫ్రై అవ్వాలమ్మా? డ్రై ఫ్రై కొంచెం సేపు ఉంటే చాలా మంచిది. ఓకే, అయితే నేను ప్యాన్ ఆఫ్ చేసేస్తున్నాను. సో హీట్ సరిపోతుంది అనుకుంటున్నా. కొంచెం సేపు రోస్ట్ చేసేసి చూడండి ఎంత గసగసాలు వేయాల్సి వస్తుంది. మనం తీసుకున్న క్వాంటిటీ అన్ని వేసేసాను, మొత్తం వేసేసాను. ఓకే గీత, ఈ గసగసాలు అనేది మన అందరి కిచెన్లో తప్పకుండా ఉంటుంది. సో ఎక్కువ ఇది స్పైసెస్గా మనం వాడుతూ ఉంటాం, కూరల్లో కానీ వంటల్లో కానీ వాడుతూ ఉంటాం కదా. బట్ ఈ ఆయుర్వేదంలో దీనికి చాలా గుణాలు చెప్పబడినాయి. మన శరీరంలో దృఢత్వాన్ని, పుష్టిని కలిగిస్తుంది. అదేవిధంగా మన కండరాల బలహీనతకి, నరాల బలహీనతకి ఈ గసగసాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పి మాకు ఆయుర్వేదంలో చెప్పబడింది అన్నమాట. సో అది కాకుండా ఈ గసగసాలని రాత్రి పాలతో తీసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. నిద్రలేమి ఉన్న వారికి ఈ గసగసాలని కొంచెం గ్రైండ్ చేసి పాలలో కలిపి తీసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది అని చెప్పి చెప్తాం మ్యామ్. ఓకే, సో ఇది ఫ్రై అయిపోయింది కదా మ్యామ్. సో మనం దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఆయుర్వేదంలో వాత పిత్త దోషాలను తగ్గించేదిగా ఉంటుందని చెప్పి నేను చెప్పాను అన్నమాట. ఓకే, ఇది చాలా, ఇది కూడా కావాల్సింది అనమాట. బికాజ్ మీకు అంటే మనకి ఏ ఐటెంలో ఏది ఉంది తెలియకపోతే, అంటే ఏ ఇంగ్రీడియంట్లో ఏ ఔషధాలు ఉన్నాయని తెలుసుకోకపోతే నాకు తెలిసి వాటికి ఉపయోగం కూడా ఉండదు, అక్కడే ఉంచేస్తూ ఉంటాం మనం. కానీ ఆ ఉపయోగాన్ని తెలియచేసేదే ఆయుర్వేద ఆహారం అన్నమాట. సో ఎస్, ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోలేదు. దీంట్లో ఇప్పుడు మనం యాడ్ చేసేసుకుందాం గుమ్మడి గింజలు. సో గుమ్మడికాయను కూడా తినాలంటూ ఉంటారు, మీరు ఇందాక వాత పిత్త అన్నారు దాంట్లో, ఇది కూడా చాలా ఉత్తమమైంది. బాగా పిత్త దోషాన్ని తగ్గిస్తుంది, చలువ చేస్తుంది. అదే కాకుండా మంచి ఫ్యాట్, చెప్పినట్టుగా మంచి కొవ్వు పదార్థాలు మన శరీరానికి కావాల్సిన కొవ్వు పదార్థాలని ఇది ఇస్తుంది అనమాట. కరెక్ట్. అండ్ చాలా వరకు మనం గుమ్మడికాయ పులుసు అది చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటాం, ముక్కలు మాత్రం తీసి గింజలు పడేస్తూ ఉంటాం అనమాట. ప్రతి గింజకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు మనం ఈ లడ్డూలోకి గుమ్మడి గింజలే వాడుతున్నాం. అండ్ ఇప్పుడు ఇందులో వేద్దాము కొబ్బరి పొడి. సో కొబ్బరి గురించి మా అమ్మమ్మ చెప్తూ ఉండేది, జుట్టు ఎక్కువగా పెరగాలంటే కొబ్బరి నూనె రాసుకోవడమే కాదు కొబ్బరి కూడా ఎక్కువ తినాలని. అవునా మ్యామ్? అలా ఉంటే అన్న జుట్టు పెరుగుతుందా చెప్పండి. రేపటి నుంచి నేను ఇదే స్టార్ట్ చేస్తాను. తప్పకుండా. ఇది కొబ్బరి చాలా అత్యుత్తమమైన ఔషధంగా ఆయుర్వేదంలో చెప్పబడింది. ఈ కొబ్బరిలో కొంచెం ఉష్ణ గుణం ఉంటుంది. అండ్ అగైన్ స్నిగ్ధత్వం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. స్నిగ్ధత్వం అంటే మన బాడీ ఆయిల్ నేచర్ని పెంచుతుంది. ఓకే, అందుకనే మన హెయిర్కి కానీ మన బాడీకి కానీ ఈ కొబ్బరి నూనె ఎంతో అవసరం అన్నమాట. అదేవిధంగా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పిన పోషక విలువల ఆధారం చూసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన ఏజింగ్ని తగ్గిస్తాయి, మన వయసు పెరగకుండా, అంటే పెరగకుండా అంటే ఐ మీన్ వస్తే కొంచెం వరకు మనం కంట్రోల్ చేసేలాగా ఉంటుంది అనమాట. సెల్ డ్యామేజ్ని కంట్రోల్ చేస్తుంది బేసికల్గా. ఓకే, దీంట్లో మనం కొంచెం నెయ్యి కూడా వేయాలి కాబట్టి అది కొంచెం హీట్ చేసి వేద్దాము. సో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఖర్జూరం, దీంట్లో సీడ్స్ తీసేసి ఇలా కట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ఉన్న ఉపయోగాలు ప్రేక్షకుల కోసం చెప్పండి అనుపమ గారు. తప్పకుండా గీత. ఈ ఖర్జూరం అనేది
ఆయుర్వేదంలో చెప్పబడిన మరి ఉత్తమమైన ఔషధాల్లో మరొకటి. సో దీంట్లో ఇది మన గురుగుణం ఎక్కువ కలిగి ఉంటుంది. గురుగుణం అంటే కొంచెం హెవీగా ఉంటుంది. అండ్ అగైన్ దోష ప్రకారం చూసుకుంటే ఇది వాత పిత్త దోషాలని తక్కువగా చేస్తుంది అన్నమాట. సో ఇది చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ తీసుకోదగ్గ ఔషధం లాంటిది అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు చెప్పినట్టుగా మధుమేహ వ్యాధుల వారికి కూడా ఇది తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల గ్లూకోజ్ మెల్లగా రిలీజ్ అయ్యి ఒకసారి రిలీజ్ అవ్వకుండా మెల్లగా రిలీజ్ అయ్యి బాడీకి సరిపడినంతగా చేరుకుంటుంది అన్నమాట. అండ్ చాలామంది ఖర్జూర పండుని గుజ్జులా చేసి చిన్నపిల్లలకు కూడా తినిపించడం జరుగుతూ ఉంటుంది, చూస్తూ ఉంటాం. అంటే ఇది చిన్నపిల్లలకు కూడా తినిపించుకోవచ్చు, చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు. కానీ సాఫ్ట్గా చేసి దాన్ని వాళ్ళ డైజెషన్ బట్టి ఇవ్వాలి. ఎప్పుడైనా రైట్ ఈ నెయ్యి వేసేసుకోవాలా మ్యామ్? ఇందులో ఈ నెయ్యి వేసేసుకుని అన్ని బాగా కలిపి మనం లడ్డూ చేసుకోవడానికి కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది మనకి. సో దీంట్లో అంటే మనం ఏదైనా కూడా ఒక్కొక్క కప్పు తీసుకున్నాం అన్ని కలిపి. సో ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేద్దాము. బాగా వేడివేడి నెయ్యి వేయగానే అండ్ నేతిలో కూడా చాలా మంచి మంచి గుణాలు ఉన్నాయి. చాలా మందికి ఇది ఏమనిపిస్తుంది అంటే నెయ్యి తింటే ఫ్యాట్ అయిపోతామేమో అనిపిస్తూ ఉంటుంది. నేను మొన్న ఎక్కడో చదివాను నెయ్యి తింటే ఫ్యాట్ రాదట, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు నెయ్యి వల్ల, గుడ్ కొలెస్ట్రాలే. సో అది మనకి శరీరానికి చాలా ఉపయోగపడుతుంది. నాకు తెలిసినంత వరకు నూనెల్ని అవాయిడ్ చేసి నెయ్యిని తినడమే బెస్ట్. ఏమో ఏమంటారు మ్యామ్ మీరు? అవును గీత, డెఫినెట్గా చెప్పింది చాలా కరెక్ట్. ఇది నెయ్యి అనేది మన శరీరంలో ఉండే గుడ్ కొలెస్ట్రాల్ అంటే మనకు కావాల్సిన కొవ్వు పదార్థాన్ని మాత్రమే ఇస్తుంది. అందరికీ అది తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయని అపోహ ఉంటుంది, కానీ అలా కాదు. దీనివల్ల మంచి ఎక్కువ జరుగుతుంది. మనం ఇంకా దాన్ని మనం దేశీ గీ వాడుతున్నాం. ఇక్కడ దేశీతో మనం ఇక్కడ తయారు చేసిన నెయ్యి వాడడం వల్ల మనకు లోకల్గా ఉండే ఎన్వైరాన్మెంట్ని బట్టి, మన ప్రకృతిని బట్టి దాని గుణాలు వస్తాయన్నమాట. ఇది చిన్నపిల్లల్లో కూడా చాలా అవసరంగా ఉంటుంది అన్నమాట. ఇది అన్నప్రాసన మొదలు అంటే 600 నుంచి ఈ నెయ్యి ఇవ్వడం వల్ల పిల్లలకి మెమరీ పెరిగి, జ్ఞాపకశక్తి పెరిగి, ఇంటెలిజెన్స్ పెరగడానికి ఎంతో అవసరం అవుతుంది అన్నమాట. అండ్ అన్నం పెట్టేటప్పుడు కూడా మనం నెయ్యి వేయడం వల్ల ఈజీగా వాళ్ళు తినగలడానికి ఈజీగా ఉంటుంది. తప్పకుండా 600 నుంచి మనం అన్నప్రాసన చేసినప్పటి నుంచి అన్నంలో కూడా నెయ్యి మన దేశీ గీ వేయడం వల్ల ఎంతో ఉత్తమమైన గుణాలు కలుగుతాయి. అండ్ చాలా వరకు ఆవుని తినాలంటూ ఉంటారు. అందుకే ఆవుని భగవంతుడిగా మనం దేవుడిగా పూజిస్తూ ఉంటాం, గోమాత అంటూ ఉంటాం అన్నమాట. అందుకనే ఖర్జూర లడ్డు అంటే ఇప్పుడు మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు కూడా అంటే దేన్నైనా కూడా అతిగా తినొద్దు అంటారు కదా, ఒక లిమిటేషన్ అయితే ఉండాలి. ఆహారం కూడా ఒక పద్ధతిలో తీసుకోవాలి. ఇది ఏ టైంలో తింటే మంచిది అంటారు అండ్ ఎంతవరకు తింటే మంచిది అంటారు? ఈ ఖర్జూరం లడ్డు చెప్పినట్టుగా ఆయుర్వేద ప్రకారం చెప్పారు తలుచుకుంటే అయితే దీన్ని ఆహారం తినే ముందు ఒకటి కానీ రెండు కానీ, రోజుకి ఒకటి కానీ రెండు కానీ తినడమే ఉత్తమం. ఓకే, చిన్నపిల్లలైనా సరే చిన్నపిల్లలకు కూడా ఒకటి రెండుకి ఇవ్వచ్చు. ఆహారం తినే ముందు తినడం వల్ల దీన్ని ఎపటైజర్గా కానీ అండ్ ఆయుర్వేద పద్ధతి ప్రకారం తీసుకునే ఆహారంలో పనికొస్తుంది అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా వెయిట్ పెరగాలి అనుకునే వాళ్ళు, సన్నగా ఉండి బలహీనంగా ఉండి వెయిట్ పెరగాలనుకునే వాళ్ళకు దీనిని ఆహారం తర్వాత తీసుకోవచ్చు. మనం డిజర్ట్గా తీసుకుంటుంటాం కదా, అలా ఆహారం తర్వాత కూడా తీసుకోవచ్చు దీన్ని. సో అలా తీసుకోవడం వల్ల వెయిట్ పెరుగుతుంటారు అన్నమాట. ఆహారం తర్వాత తీసుకుంటే బరువు పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది కూడా నెయ్యిలా తేనెలాగే ఉంది. తేనె నీళ్ళల్లో వేసుకుంటే బరువు తగ్గుతారు, పాలల్లో వేసుకుంటే బరువు పెరుగుతారు అన్నట్టు. సో దీని కూడా అలానే ఉపయోగాలు ఉన్నాయన్నమాట. అంటే ఎలా తీసుకోవాలి, దేని తర్వాత తీసుకోవాలి, ఏ టైమింగ్స్లో తీసుకోవాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. సో అలాంటివన్నీ తెలపడానికి మీ ముందుకు వచ్చేసిందే ఆయుర్వేద ఆహారం అన్నమాట. సో మన లడ్డూలు రెడీ అయిపోయాయి మేడం. గసగసాల ఖర్జూర లడ్డు అయితే రెడీ అయిపోయింది మ్యామ్. చూడండి అంత బాగానే ఉంది కదా, చాలా బాగుంది. బట్ దీని మీద ఇంకొంచెం మనం కొబ్బరి స్ప్రింకిల్ చేసేస్తే, మనం చెప్తుంటాం కదా చూడడానికి బాగుంటే మనం నోటి దాకా వెళ్ళి తినగలుగుతామని చెప్పేసి ఒక సామెత ఉంటుంది కదా. సో దాని చూడడానికి బాగుంటానికి మనం కొంచెం కొబ్బరి చల్లుకొని. కరెక్ట్. సో కళ్ళకు ఆనందం కలిగితేనే కడుపుకు ఆనందం కలుగుతుంది అన్నమాట. సో కళ్ళకు ఆనందాన్ని కల్పించడానికి ఇప్పుడు దీని మీద మనం కొబ్బరి వేసుకుంటున్నాము. సో ఈ కొబ్బరి పొడితో లైక్ గార్నిష్ లాగా అంతే కదా మ్యామ్? అవుతుంది. గసగస ఖర్జూర లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం, గసగసాలు, గుమ్మడి గింజలు, నెయ్యి, కొబ్బరి పొడి. గసగస ఖర్జూర లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు గసగసాలని వేసి వేయించుకొని వాటిని ఒక బౌల్లోనికి తీసుకొని అందులో ఒక కప్పు గుమ్మడి గింజలు, ఒక కప్పు కొబ్బరి పొడి, ఒక కప్పు ఖర్జూరం, కరిగించిన నెయ్యి వేసుకొని బాగా కలిపి లడ్డూలుగా చుట్టుకుని ప్లేట్లోనికి తీసుకొని కొబ్బరి పొడి చల్లుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన గసగస ఖర్జూర లడ్డు తినడానికి రెడీ.